భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరరావుపేటలో ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు అధ్యక్షతన టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనగా ధాన్యం కొనుగోలు చేయకపోవడాన్ని ఖండిస్తున్నామని గ్యాస్ పెట్రోల్ డీజిల్ నిత్యావసరాల ధరలు పెరుగుదల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు విరుచుకుపడ్డారు. కేంద్రం ఒంటెద్దు పోకడ నిర్ణయాలను ఆమోదించబోమని స్పష్టం చేశారు. గ్యాస్ డీజిల్ సహా నిత్యావసరాలపై పెంచిన అధిక ధరలను నిరసిస్తూ ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులు గ్యాస్ సిలిండర్లు మోస్తూ రిక్షా తొక్కి నిరసన తెలియజేసి కేంద్ర ప్రభుత్వ దిష్టుబొమ్మను దహనం చేశారు. అధిష్టానం ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వంతో పోరాటానికి సిద్ధం కావాలన్న ఎమ్మెల్యే ఏ క్షణాన్నైనా ధర్నాలు రాస్తారోకాలు చేయడానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. నారాయణపురం అక్కడే అక్కడ కనపడ్డాడు నాకు, గాండగూడలో కనపడ్డాడు. కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరి కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరి. తోసిపడుతున్నారు.